కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమౌళి పుట్టినరోజు వేడుకలను పోలీసులు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిఐలు ఎస్ఐలు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పోలీస్ యూనిఫామ్ లో ఉండి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లా గూడూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గూడూరు కర్నూలు రహదారిలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహకారంతో యత్నించడంతో వివాదం రేగింది. పోలీసులు మున్సిపల్ సిబ్బందితో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో మహిళలు ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ బాటిల్ తీసుకురావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక మహిళలు కూల్చివేతలకు అడ్డుండటంతో మున్సిపల్ అధికారులు వెనుదిరిగారు. తిరుమల శ్రీవారికి చాలా రోజుల తర్వాత రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చింది. నిన్న ఒక్కరోజే 4.34 కోట్ల రూపాయలను భక్తులు శ్రీవారికి సమర్పించారు. ఇదే నెల 14న భక్తులు 4.17 కోట్ల కానుకలను హుండీలో సమర్పించారు. లాక్డౌన్ తర్వాత శ్రీవారి ఆలయానికి భారీ స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది.